కోటేశ్వర రావుని గురజాడ విశిష్ట సాహితి పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల సాహితీ సాంస్కృతిక సంస్థల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి హాజరైన కవులు కళాకారులతో మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సమాజాన్ని సంస్కరించాలనేటటువంటి ఒక గొప్ప లక్ష్యంతో నవయుగ వైతాళికునిగా కీర్తిగాంచినటువంటి మహాకవి గురజాడ అప్పారావు అనేకమైనటువంటి రచనలు చేస్తూ సాహితీ శంఖారావాన్ని పూరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుని గురజాడ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక సరైనది కాదు, చాగంటి కోటేశ్వరరావుని ఏ విధంగా ఎంపిక చేస్తారని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, ఏలూరు ఇలాగ పలు జిల్లాల నుంచి కవులు కళాకారులు అందరూ కూడా విజయనగరంలో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. గురజాడ విగ్రహం దగ్గరకు వచ్చి నిరసన ప్రదర్శన కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, ప్రముఖ విద్వాంసులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీ గురజాడ సాహితీ సాంస్కృతిక సమాఖ్య అన్ని విజయనగరంలో ఉండేటటువంటి అన్ని సంస్థల యొక్క ప్రమేయంతోనే ఎంపిక జరిగిందని నిర్వాహకులు చెప్తున్నారు. మీరు కూడా ఒక సంస్థ నిర్వాహకులే కదా, మీతో ఏమైనా చర్చించారా? మాతోనేవి చర్చించలేదండి. మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచిగలుగున గురజాడ. కానీ చాగంటి కోటేశ్వర గారు మతములన్నీ ఉండాలని, మతాల ప్రకారంగానే జనాలందరూ జీవించాలని ఆయన భావిస్తున్నారు. ఆయన ప్రవచనాలన్నీ ఆ రకంగా సాగుతున్నాయి. అచ్చత మగడు వేల్పన పాత మాటది, ప్రాణసఖుడని నేనన్నాడు భార్య విషయంలో. అది ఎంత అద్భుతకరమైన మాటది. స్త్రీ, ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నాడు. కానీ ఆయన పూర్తిగా అభ్యుదయం అనేటువంటి భావన అనేటువంటి గురజాడదైతే వెనక చూపుది కోటేశ్వర గారిది. అంచేత అలాంటి వ్యక్తి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డుని ఇలాగా ఒక ప్రవచనకారుడికి ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచనల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. గురజాడ ఆధ్యాత్మికవాద నాస్తికుడా ఆస్తికుడా అని చర్చ పెట్టడమే వాళ్ళ తాలూకా తప్పుడు ఆలోచనకి సంకేతం. గురజాడ అభ్యుదయవాద ఛాందసవాద అన్నది ప్రశ్న. గురజాడ అభ్యుదయాన్ని చూశాడు. చాగంటి వారు ఛాందసత్వాన్ని తన ఫిలాసఫీగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాడు. సమాజాన్ని 1000 ఏళ్ళు ముందుకు నడిపించాలని గురజాడ చెప్పాడు. 1000 ఏళ్ళు వెనక ఉన్న సమాజమే చాలా గొప్పదని చాగంటి కోటేశ్వరరావు గారు మురిసిపోతూ ఉంటాడు, అందరినీ మురిసిపోమంటూ ఉంటాడు. బహుశా అందులో వీళ్ళు మురిసిపోయి ఆ రకంగా అవార్డు ప్రకటించి ఉండాలి. వీళ్ళు చేస్తున్న ఈ పురస్కారం సమంజసమైంది కాదు. ఎందుకంటే ఆధునిక మహిళ చరిత్ర తెగ రాస్తుందని చెప్పిన గురజాడ ఈ ఆధునిక మహిళ కూడా భర్త అంగవస్త్రాన్ని ఉతికితే పుణ్యలోకాలు వస్తాయని చెప్పడం ఎంత సబబు. అందుకని అలాంటి భావజాలాన్ని ప్రవచనాల ద్వారా సమాజానికి అందిస్తున్న గురజా చాగంటి వారి ప్రవచనాలకి మేము అంగీకరించలేకుండా గురజాడ భావజాలానికి చెందిన వారికి ఎవరికైనా ఇస్తే సమస్యగా ఉంటుందని భావిస్తూ చాగంటికి ఇవ్వడాన్ని మేము అంగీకరించుకోలేదు. గురజాడ ఈ దేశానికి ఆధునికమైన భావజాలాలు అందించినవాడు. అలాగే మనుషులు అందరూ సమానంగా లేరు. దళితులు కాళ్ళ నుంచి పుట్టారు, అలాంటి నడుము నుంచి పుట్టాడు. ఇలాంటి వర్ణాశ్రమ ధర్మాలు చెప్తే దాన్ని వ్యతిరేకించాడు, రాజకీయాల్ని వ్యతిరేకించాడు, ప్రజల కోసం అభ్యుదయ ఆలోచన చేశాడు. సరిగ్గా ఏవైతే వ్యతిరేకించాడో అవన్నీ ఇవాళ ఒక ప్రవచన ఖర్చు చెప్తున్నాడు. దాన్ని సమర్థించుకుంటున్నారు, దానికి మేము ఖండిస్తున్నాం. కవులకు కళలకు కర్మాగారం అయినటువంటి విజయనగరంలో గతంలో అనేకమైనటువంటి సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు ఇలా అనేకమైనటువంటి జరిగాయి. అయితే ఒక సంస్థ చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మరికొన్ని సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించినటువంటి దాఖలాలు ఇంతవరకు ఇప్పుడు కూడా లేదు. ఈసారి మాత్రం గురజాడకు సంబంధించినటువంటి పురస్కారాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రవచనకర్తకు ఇవ్వడం పట్ల తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎప్పటికైనా సరే సంబంధిత నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో తమ నిర్ణయాన్ని మార్చుకొని గురజాడ తాలూకా భావజాలాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్ళినటువంటి వారిని ఎవరినైనా సరే ఎంపిక చేసి ఇస్తే సముచితంగా ఉంటుందని ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కవులు కళాకారులు అందరూ కూడా గురజాడ విగ్రహం దగ్గర ఘోషిస్తున్నారు. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.